మాటిస్తే నిలబెట్టుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు మంత్రి పేర్ని నాని. రెండేళ్ల క్రితం ప్రజలకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారన్నారు. ఎస్ఈజెడ్ భూముల విషయంలో తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అందరికీ సంతోషకరమైందన్నారు. గత ప్రభుత్వం లాక్కున్న భూములను ప్రభుత్వం వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకుందని అన్నారు. రెడ్డి గారిని చూసాం మనం, ఇవాళ ఆయన మాట చెప్పాడు. 2 సంవత్సరాలు తిరక్క ముందే ఇచ్చిన మాట నిలబెట్టుకునేలాగా ఇవాళ కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. ఈ 2180 ఎకరాలని రైతులకు వెనక్కి ఇచ్చేయటమే కాకుండా ఆ రోజున 6 గ్రామాలని ఖాళీ చేయాలని చెప్పని కూడా చెప్పడం జరిగింది. శ్రీరామపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురం, ఈ 6 గ్రామాలు శ్మశానాలు ఎన్నింటినో కూడా నోటిఫై చేసి ప్రభుత్వం లాక్కోవడం జరిగింది. ఈ గ్రామాలు ఖాళీ చేయాలని చెప్పని ప్రజలకి కంటి మీద నిద్రలేనటువంటి రాత్రుల్ని ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చంద్రబాబుతో సహా అందరూ కల్పిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 6 గ్రామాలు శ్రీరామపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురం ఈ గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తూ అలాగే ఆ శ్మశానాలను కూడా వారి వారి గ్రామాలకి వెనక్కి ఇచ్చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.